హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్। ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం। ముందుగా అలైక్ మోషన్ని ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి। మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి। లాస్ట్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి రెజల్యూషన్ ఫస్ట్ బాక్స్లో 1080 అండ్ సెకండ్ బాక్స్లో 2340 పెట్టుకోండి। తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి। ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది। ఫస్ట్ మనం ఆడియోని యాడ్ చేద్దాం। ఆడియోని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి। మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇలా వస్తాయి। మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి। ఇప్పుడు మనకి ఆడియో అయితే యాడ్ అయిపోయింది కదా। దీన్ని ప్లే చేసుకుంటూ బీట్ మార్క్ని అయితే క్రియేట్ చేసుకోండి। మీకు ఎంత డ్యూరేషన్ అయితే కావాలనో అంత డ్యూరేషన్ వరకు ఇలా మార్క్ని అయితే క్రియేట్ చేసుకోండి। ఇలా మార్క్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి ఇమేజెస్ అనేది ఈజీగా యాడ్ చేయొచ్చు। ఇప్పుడు రిమైనింగ్ ఆడియోని ట్రిమ్ చేసేయండి। ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి। మనకి రిమైనింగ్ ఆడియో అనేది ట్రిమ్ అయిపోతుంది। ఇప్పుడు ఈ బీట్ మార్క్ తగ్గట్టుగా మనం ఇమేజెస్ని యాడ్ చేద్దాం। కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి। తర్వాత ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి। నెక్స్ట్ మనకి ఇక్కడ ఉంటాయి కింద, లేదంటే వ్యూ ఆల్ ఉంది కదా, వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి। మన ఆల్బమ్స్లో ఉన్న ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి। మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి। తర్వాత కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి। ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా। తర్వాత పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి। మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోతుంది। నెక్స్ట్ మీరు క్రియేట్ చేసుకున్న బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఇమేజ్ పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి। మనకి రిమైనింగ్ ఇమేజ్ డ్యూరేషన్ అనేది ట్రిమ్ అయిపోతుంది। ఇప్పుడు ఇంకో ఇమేజ్ని యాడ్ చేద్దాం। గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి। మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసుకున్నవన్నీ ఇక్కడ ఉంటాయి। ఇమేజ్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి। తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి। ఇక్కడ మనకి స్వైప్ హియర్ టు మూవ్ లేయర్ అని ఉంది కదా, ఇలా లెఫ్ట్కి మూవ్ చేయండి। మనకి ఇమేజ్ అనేది మిడిల్కి వచ్చేటట్టుగా మూవ్ చేసుకోండి। ఇప్పుడు ఇంకో ఇమేజ్ని యాడ్ చేద్దాం। గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ పైన క్లిక్ చేయండి। తర్వాత 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి। నెక్స్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి మనకి ఇమేజ్ అనేది మిడిల్లోకి సెట్ చేసుకోండి। ఇలానే మీకు ఎంత డ్యూరేషన్ అవుతుందో అంత డ్యూరేషన్ వరకు ఎన్ని బీట్స్ అయితే పెట్టుకున్నారో అన్ని ఇమేజెస్ని యాడ్ చేసుకోండి। ఇలా అన్ని ఇమేజెస్ని యాడ్ చేసుకోండి। మీకు ఎంత డ్యూరేషన్ అయితే ఉందో అంత డ్యూరేషన్ వరకు అన్ని ఇమేజెస్ని యాడ్ చేయండి। ఇప్పుడు మనం ఈ ఇమేజెస్కి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం। ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి। నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి। ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి। ఓపెన్ చేసేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి। ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి। ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి। మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి। ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి। ఈ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ 2 ఇమేజెస్కి అప్లై చేయండి। తర్వాత మనకి నెక్స్ట్ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ 2 ఇమేజెస్ కాకుండా ఆ తర్వాత 2 ఇమేజెస్కి మళ్ళీ ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి। అంటే 5th 6th ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ని అప్లై చేయండి। ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి। బ్యాక్ వచ్చేసి మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి। ఇక్కడ మనకి సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఈ సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3rd 4th ఇమేజ్ ఉంది కదా, ఈ 3rd ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఈ ఎఫెక్ట్ అయితే 3rd 4th ఇమేజెస్కి అండ్ నెక్స్ట్ ఇంకా 7th 8th ఇమేజెస్కి ఇచ్చేయండి. అంటే 2 ఇమేజెస్ తర్వాత 2 ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి. ఇదే విధంగా మీకు ఎంత డ్యూరేషన్ అయితే ఉందో అంత డ్యూరేషన్ వరకు ఇలా ఒక ఎఫెక్ట్ 2 ఇమేజెస్కి అప్లై చేయండి, ఇంకో ఎఫెక్ట్ ఇంకో 2 ఇమేజెస్కి అప్లై చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం. పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇది ఫిల్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.